ఈ ట్రాన్స్ లో బతుకుతున్న మనుషులు చాలా మంది. కృష్ణానగర్ వీధుల్లో గడ్డాలు మీసాలు పెంచుకొని పిచ్చోళ్లలా తిరుగుతున్న సినిమా వాళ్ళు కోకొల్లలు. సినిమా వాడు పిచ్చోడే, ఆ పిచ్చి లేకపోతే సినిమా తీయడం కష్టం కదా. వీళ్ళకు వేరే పని చేయడం చేత కాదు, వేరే పని చేస్తే సినిమాల నుండి ఎక్కడి నుండి దూరమైపోతుందో అన్న ఆందోళన. ఒకటి మాత్రం నిజం, గ్లిజరిన్తో కారే కన్నీటి వెనుక సముద్రపు నీటిని దాచుకున్నంత దుఃఖం ఉంటుంది. చేతిలో పనుండదు, జేబులో 10 రూపాయలుండవు, కడుపు కాలుతుంది, అయినా వాళ్ళ మైండ్లో 100 కోట్లు కలెక్ట్ చేసే కథ కదులుతుంది. ఇదిరా జీవితం అంటే అని అప్పుడు అనిపిస్తుంది. వాళ్ళకి 1 కోటి రూపాయలు ఇచ్చినా దొరకని ఎగ్జైట్మెంట్ అది. ఒక జెండా ఎగురుతుందంటే అది 100ల మంది సమాధుల మీద ఎగురుతుంది. ఒక సినిమా మనకు కనిపిస్తుందంటే 1000 మంది చెమట చుక్కలు చిందిస్తే దాన్ని మనం తెర మీద చూడగలుగుతున్నాం. సినిమా వాడు నిజంగా గ్రేట్ బాబు. వాడు పాడే పాటని మనతో పాడిస్తాడు, వాడు చెప్పే మాటకి మనతో విజిల్ వేయిస్తాడు, వాడు వేసే స్టెప్పుని మనతో ఆడిస్తాడు, అబద్ధమని తెలిసినా మనల్ని నమ్మిస్తాడు, వాడు ఏడ్చి మనల్ని ఏడ్పిస్తాడు, వాడిలో మనల్ని మనకు చూపిస్తాడు. సినిమా అంటే చాలా మంది లైట్లు కెమెరాలు కార్లు క్యారవాన్లు మాత్రమే అనుకుంటారు, కానీ అది కాదు. పొద్దున 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు 300 రూపాయల కోసం జూనియర్ ఆర్టిస్టులు పడే కష్టాలు, లైట్స్మెన్లు లైట్లు మోస్తున్నప్పుడు పడే బాధలు, ఫైట్ మాస్టర్ దగ్గర ఫైటర్లకు తగిలే గాయాలు, హీరో డూపులకు విరిగిన ఎముకలు, డ్యాన్సర్కు జరిగే అవమానాలు, ఒక సినిమా ఫ్లాప్ అయితే ఉన్నదంతా అమ్మేసి ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయిన ప్రొడ్యూసర్లు, సినిమాలో ఒక్క చిన్న వేషం కోసం 100 ఆఫీసులు తిరిగిన ఆర్టిస్టులు, సినిమాలో ఒక్క చిన్న డైలాగ్ ఉంటే బాగుండని ఆశతో ఎదురు చూసే హృదయాలు, ఏదో ఒకరోజు మనకంటూ ఒక రోజు వస్తుందని ఎదురు చూసే అసిస్టెంట్ డైరెక్టర్లు, నా గురించి కాకపోయినా నేను రాసే మాటల కోసం జనం మాట్లాడుకునే రోజు ఒకటి వస్తుందని 1000 కన్నులతో ఎదురు చూసే రైటర్లు, ఇంతమంది కలిస్తేనే ఓ సినిమా. సినిమా వాళ్ళు మనలా బద్ధకంగా ఉండరు. రక్తంలో పేరుకపోయిన పిరికితనాన్ని వదిలేసి గుండెల్లో రగులుతున్న జ్వాలని ఆశయంగా చేసుకొని నరాల్లో కలిసిపోయిన నీరసానికి నీళ్లు వదిలేసి అనుకున్న దానికోసం ముందుగా దుంకేవాడే సినిమావాడు. కన్నీటితో దాహాన్ని కాఫీలతో కడుపుల్ని నింపుకోగల మనుషులు సినిమా వాళ్ళు. రంగుల ప్రపంచం అంటాం, మన ప్రపంచాన్ని రంగుల్లోకి మార్చాలి అనుకుంటాం, కానీ కొందరికి మాత్రమే ఇక్కడ హరివిల్లు కనిపిస్తుంది. చాలా మందివి కాలరాత్రులో కదులుతున్న బతుకులే. 10% మాత్రమే మనకు సినిమాల్లో కనిపిస్తున్నారు వినిపిస్తున్నారు. మిగిలిన 90% మంది ఛాన్సులు రాక వచ్చిన ఉపయోగం లేక బతుకు చట్రంలో పడి కొట్టుకుంటున్న బతుకుని బతకలేక బతక రాక బతుకుతున్న బతుకులే ఈ సినిమా వాళ్ళ బతుకులు. కొన్నిసార్లు ప్రశ్నలకే ప్రశ్నలు సమాధానాలు చెప్తాయంటే నమ్మలేదు, కానీ వీళ్ళను చూశాక నమ్మక తప్పడం లేదు. వాళ్ళ జీవితాలే ప్రశ్నలు, వాళ్ళ సందేహాలే వాళ్లకు సమాధానాలు. వీళ్ళ గురించి చెప్పుకుంటూ పోతే నాకు ఆయాసం, మీకు అలసట రెండూ వస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ముగింపు లేని సినిమా లాంటివి వీళ్ళ జీవితాలు. కళామ తల్లి కన్నబిడ్డలు, కలనే నమ్ముకున్న కల్పవృక్షాలు, సినిమా కోసం కటిక పేదరికాన్ని కూడా జయించే సూపర్ హీరోలు సినిమా వాళ్ళు. జై హింద్.